Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల ముందు జగన్కు అన్ని మంచి సికనములే. అదేదో పాత సినిమా పాటలాగా జగన్మోహన్ రెడ్డికి మంచి సికనాలు మొదలైనట్లే ఉంది. చాలా కాలంగా కోర్టుల్లో అడ్డంకిగా ఉన్న కీలకమైన కేసుల్లో కొన్ని ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. వీటిల్లో ముఖ్యమైనవి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, అమరావతి భూ కుంభకోణంపై విచారణ, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలన్నది మూడేళ్ల క్రిందటి నిర్ణయం. ఈ కోర్టు ఆ కోర్టు ఆ బెంచ్ ఈ బెంచ్ అని తిరిగి చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో పట్టాల పంపిణీకి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది. 26వ తేదీన పట్టాల పంపిణీ జరగబోతోంది. ఇక అమరావతి భూ కుంభకోణంపై విచారణ కూడా ఇలాంటిదే. రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు అండ్కో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ చేయించాలని జగన్ అనుకుంటే హైకోర్టు స్టే ఇచ్చింది. దాంతో విచారణకు బ్రేకులు పడింది. ఆ బ్రేకులను క్లియర్ చేయించుకునేందుకు ప్రభుత్వానికి ఇంతకాలం పట్టింది. ఇప్పుడిప్పుడే విచారణ స్పీడ్ అవుతోంది. అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులో రామోజీ దశాబ్దాల తరబడి చేస్తున్న మోసాలను అరికట్టేందుకు జగన్ రెడీ అయ్యారు. రామోజీని ఏవన్గా, ఆయన కోడలు శైలజను ఏటుగా సిఐడి కేసులు నమోదు చేసి విచారిస్తోంది. అలాగే సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని మూలపాడు పోర్టు పనులు మొదలయ్యాయి. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టారు. విశాఖలో అదానీ డేటా సెంటర్ నిర్మాణం పనులు మొదలయ్యాయి. మచిలీపట్నం పోర్టు భూమి పూజకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం కిడ్నీ బాధితుల కోసం నిర్మిస్తున్న 200 పడకల ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ తొందరలోనే ప్రారంభమవబోతున్నాయి. నాడు నేడులో బాగుపడిన వేలాది స్కూళ్లలో ఫలితాలు రావడం ఇప్పుడే మొదలయ్యాయి. అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి కూడా సహకారం అందుతోంది. నిజానికి అప్పుల పరిమితిని పెంచుకోవడం, అనుమతించడం అంటే నెగిటివ్ ప్రభావం తప్పదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులు చేయక తప్పని పరిస్థితి. వివేకానందరెడ్డి మర్డర్ కేసుపై నెగిటివ్ ప్రచారం తెలిసిందే. అయితే మూలపాడు, భోగాపురం, అదానీ డేటా సెంటర్, ఉద్ధానం ఆసుపత్రి లాంటివి జనాల్లో పాజిటివ్ సంకేతాలు పంపుతాయి. వీటితో పోల్చుకుంటే వివేక కేసు వల్ల వచ్చే నెగిటివ్ తక్కువనే చెప్పాలి. మొత్తం మీద జగన్ ప్రభుత్వానికి మంచి సికనాలు కనబడుతున్నాయనే చెప్పాలి.